ज्योतिष శాస్త్రాన్ని అత్యంత గుడ్డిగా నమ్మినవాడు జర్మనీ దేశపు హిట్లర్. ఈ జర్మనీ దేశపు హిట్లర్ తాను ప్రపంచ దేశాలను గడగడలాడించడంలో అత్యంత శక్తివంతుడిగా తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. అయితే ఇతను చేసే ప్రతి పనిలో జ్యోతిష్యాన్ని మేళవించుకొని జ్యోతిష్య పరంగా మాత్రమే ఇతను తన ఆక్రమణలు గాని దాడులు గాని చేసేవాడు. అంటే అతని యొక్క పట్టు కేవలం జ్యోతిష్యంలో ఉంది అనేది పూర్తిగా అర్థం చేసుకునే గుణాన్ని కలిగించుకోవాలి. ఎక్కడో జర్మనీలో ఉన్న ఒక హిట్లర్ తన విజయానికి కారణం కేవలం జ్యోతిష్యం అని బలంగా నమ్మిన వ్యక్తి. అటువంటి జ్యోతిష్యాన్ని మన భారతదేశంలో మూఢనమ్మకంగా కొట్టి పడేస్తున్నాము అంటే మనం ఎంత మూర్ఖులమో ఇప్పటికే అర్థం చేసుకోవాలి.